ఫ్రెండ్స్, ప్రీవియస్ ఎపిసోడ్ చూసి ఈ ఎపిసోడ్ చూస్తే మహాభారతం ఏంటో మీకు బాగా అర్థమవుతుంది. చాలామంది మిత్రులు కాల్ చేసి మెసేజ్ ద్వారా అన్న ఒక వీక్లో 2-3 ఎపిసోడ్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ మీకు చిన్న విన్నపం ఏంటంటే, ఒకే వీక్లో 2-3 ఎపిసోడ్స్ రిలీజ్ చేయడం అనేది ఎంతో టైము, ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అయినా కూడా రాబోయే రోజులలో మీకోసం తప్పకుండా చేస్తానని మీకు మాటిస్తున్నాను. అది జరుగుగాక. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్, మీ కోచ్ తిరుపతి తాండ్రా, అండ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఓన్ ఛానల్ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్. సబ్స్క్రైబ్ మాత్రమే చేస్తే సరిపోదండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. భీష్ముడికి సత్యవతికి ఉన్న గత జీవితపు రహస్యాన్ని చెప్పి, భీష్మ, నువ్వు అంగీకరిస్తే నా పుత్రుని ఇక్కడికి పిలుస్తాను అని చెప్పింది. సత్యవతి పరాశర మహర్షికి పుట్టిన ఆ కొడుకే ఇప్పుడు మనకు భారతాన్ని అందించాలన్న ఉద్దేశంతో భవిష్యత్తులో ప్రయాణం చేస్తూ వినాయకుడితో చెప్తున్నాడు. ఆ కుమారుని పేరు ద్వైపాయనుడు అని పేరు. అతను నల్లగా ఉండడం వల్ల కృష్ణ ద్వైపాయనుడు అని పేరు కూడా ఉండేది. ఆ కృష్ణ ద్వైపాయనుడు కాస్త ఒకటిగా ఉన్న వేదాలను 4 వేదాలుగా మార్చడం వల్ల అతనికి వేదవ్యాసుడు అని పేరు ప్రఖ్యాతి గాంచింది. సత్యవతి చెప్పిన మాటలకి భీష్ముడు ఎంతో సంతోషించాడు. అమ్మ వెంటనే వేదవ్యాసుని ఇక్కడికి పిలిచి కురువంశాన్ని కాపాడాల్సిందిగా అతన్ని ఆహ్వానించు అని కోరాడు. వెంటనే సత్యవతి వేదవ్యాసుని స్మరించింది, ప్రత్యక్షమయ్యాడు. అమ్మ, నన్ను పిలవడానికి కారణమేంటి అని అడిగాడు వేదవ్యాసుడు. నాయనా వ్యాస, మనుషులు ఈ భూమిపై తల్లిదండ్రులకు మాత్రం పుడతారు. భర్తకి పిల్లలపై ఎంత హక్కు ఉంటుందో అంతే హక్కు తల్లికి కూడా ఉంటుంది. నా భర్త శాంతనుడికి మొదటి కుమారుడిగా పుట్టినందుకు భీష్ముడు అందరికంటే పెద్దవాడు. నా కారణంగా మా సంతానంలో అందరికంటే ముందు నువ్వు పుట్టావు కాబట్టి భీష్ముడికి అన్నగారు వరుస అవుతావు నువ్వు. జరిగిందేమిటో మహా తపస్వి, నీకు తెలియదు కాదు నాయన. నీ తమ్ముడి విచిత్ర వీరుడి మరణంతో ఈ కురువంశం విచ్ఛిన్నం కాబోతుంది. నా కోడళ్ల కడుపులో పుత్రుల్ని ప్రసాదించి నీవే ఈ భరతవంశాన్ని నిలబెట్టాలి నాయన అని కోరింది. దానికి జవాబుగా వ్యాసుడు, తల్లి, బ్రహ్మచారైన నన్ను నీ కోడళ్ల కడుపులో పుత్రుల్ని ప్రసాదించమని అడుగుతున్నావు, అది నాకు సమ్మతం కాకపోయినా తల్లివి నువ్వు నన్ను అడుగుతున్నావు కాబట్టి నీ మాట జవదాడితే నాకు మహాపాపకం చుట్టుకుంటుంది కాబట్టి తప్పకుండా నీ మాటను అంగీకరిస్తున్నాను కానీ అంటూ ఆగాడు వ్యాసుడు. ఏమైంది నాయనా, ఎందుకు సంకోచిస్తున్నావు, ఇందులో సమస్య ఏమైనా ఉన్నదా అని అడిగింది సత్యవతి వ్యాసుని. అవునమ్మా, భర్తతో కాకుండా భార్య పరపురుషంతో సంతానం కనడం అనేది అంత తేలిక విషయం కాదు. దానికి ధర్మం ఎన్నో కఠినమైన నియమాలు పెట్టింది. అవేంటో చెప్తాను విను. ఇప్పుడు నేను చెప్పబోయే విధానాన్ని నియోగ విధానం అంటారు. ఈ నియోగ విధానాన్ని ధర్మశాస్త్రం అంగీకరించింది. ఈ నియోగ విధానం ద్వారా పిల్లల్ని కనాలి అని అనుకునే స్త్రీ 1 సంవత్సర కాలం పాటు కఠినమైన నియమాలు పాటించాలి. అలా పాటిస్తేనే శారీరక వాంఛ మాత్రమే కాకుండా పిల్లల్ని కని తమ వంశాన్ని వృద్ధి చేయాలి అనే భావన మనసులో కలుగుతుంది. అలా 1 సంవత్సరకాలం కాకుండా ఈ నియోగ విధానాన్ని వెంటనే అమలు చేయాలంటే ఏ స్త్రీ కూడా నన్ను దరిచేరి సాహసం చేయదు. అది అంత తేలిక విషయం కూడా కాదు. ఏ పురుషుడైతే ఈ నియోగ విధానాన్ని అనుసరిస్తున్నాడో అతను ఏ స్త్రీ దరిచేరలేని దుర్వాసనతో, ఏ స్త్రీ చూడలేని వింత రూపంతో, ఒళ్ళు గగురు పిలిచే వేషధారణతో రావాలి ఆ స్త్రీ దగ్గరికి. అలా వచ్చిన ఆ పురుషుడి దగ్గరికి కేవలం పిల్లల్ని కనాలి అన్న భావనతో, అమితమైన కోరికతో మాత్రమే రావాలి. ఆ పురుషుడితో సంతానం పొందాక ఆ పురుషుడిని తండ్రిగా, ఆ పురుషుడు ఆమెని కూతురుగా భావించాల్సి ఉంటుంది. ఆ వ్రతం జరుగుతున్నంతసేపు ఆ స్త్రీ చాలా ప్రశాంతంగా ఉండాలి, లేదంటే పుట్టబోయే సంతానానికి చాలా ప్రమాదం. ఇదంతా నీ కోడళ్ళకి వివరించి వారికి అంగీకారం అయితే రేపు అర్ధరాత్రి దాటాక నేను చేస్తున్న వ్రతం దగ్గరికి వాళ్ళని పంపించు తల్లి అని అంతర్ధానమైపోయాడు వ్యాసుడు. వ్యాసుడు చెప్పిన నియమాలు ఏ ఒక్కటి కూడా అంబిక చెప్పకపోవడం వల్ల ఒక దుర్మార్గుడికి జన్మనివ్వాల్సి వచ్చింది. భారత యుద్ధం జరగడానికి అదే పునాది అయింది. చూసారా, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో. సత్యవతి అంబికను పిలిచి నియోగ వ్రతానికి సిద్ధం కమ్మని, రేపు నీ భర్త సోదరుడితో వ్రతంలో కూర్చొని 12 బిడ్డకు జన్మనివ్వాలని ఆదేశించింది. అర్ధరాత్రి కావస్తుంది. అంబిక గుండెల్లో అనుక్షణం గుబులు పెరుగుతుంది. వచ్చే పురుషుడు ఎవరై ఉంటారా అన్న ఆతృత క్షణానికి పెరుగుతూ వస్తుంది. ఇంతలో కిర్రుమని శబ్దంతో ఒక వింత రూపం లోపలికి వచ్చింది. అతను ఎవరు చూడలేని వింత రూపంతో, జటలు కట్టిన జుట్టుతో, నల్లటి రూపంతో, దుర్వాసనతో ఉండడం వల్ల అంబిక ఒక్కసారి భయభ్రాంతులకు గురైంది. ఇంతలో ఆ వింతాకారం అంబిక దగ్గరికి వచ్చింది. ఇంకా భయమేసి కళ్ళు గట్టిగా మూసుకుంది.
కొద్ది సేపట్లో వ్రతం ముగిసిపోయింది. బయటకు వచ్చిన వ్యాసుని సత్యవతి ఆతృతతో, నాయన అంత సవ్యంగానే జరిగింది కదా, అంబికకు యోగ్యుడైన పుత్రుడు పుడతాడు కదా అని అడిగింది. దానికి వ్యాసుడు జవాబుగా, తల్లి మీకు నేను చెప్పిన ఏ నియమం కూడా అంబిక పాటించలేదు. కళ్ళు గట్టిగా మూసుకుంది నన్ను చూడగానే, దానివల్ల పుట్టబోయే బిడ్డ పుట్టుగుడ్డిగా పుడతాడు, అయినా అతనికి 1000 ఏనుగుల బలం వస్తుంది, అతనికి 100 మంది పుత్రులు కలుగుతారు అని చెప్పి అంతర్ధానమైపోయాడు వ్యాసుడు. ఒక్కసారిగా సత్యవతి నిరాశకు గురైంది. నవమాసాలు మోసిన అంబిక పుట్టుగుడ్డికి జన్మనిచ్చింది. అతనికి ధృతరాష్ట్రుడు అని పేరు పెట్టారు. పుట్టుగుడ్డి కురు సామ్రాజ్యానికి రాజు కాలుడు కాబట్టి మరో పుత్రుని ప్రసాదించాల్సిందిగా వ్యాసుని అర్థించింది. అతను ఒప్పుకున్నాడు. కానీ అమ్మ, ఈసారైనా నియమాలు తప్పకుండా చెప్పండి అని చెప్పారు. కానీ వేదవ్యాసుడు ఏదైతే నియమాలు చెప్పాడో ఏ ఒక్క విషయం కూడా అంబాలికకు చెప్పడం మర్చిపోయింది సత్యవతి. వ్రతస్థలంలో అర్ధరాత్రి వచ్చిన వ్యాసుని చూసి అంబిక భయంతో పాలిపోయింది. కాబట్టి పుట్టబోయే పుత్రుడు తెల్లగా పుడతాడు, అంటే పాలిపోయిన చర్మంతో పుడతాడు. కాబట్టి అతని పేరు పాండురాజు, అంటే పాండు అంటే తెల్లటి వర్ణము అని అర్థం. అందుకోసం అతని పేరు పాండురాజు అని పేరు వచ్చింది. నా చెల్లెలకి అన్ని అవయవాలున్న మంచి పుత్రుడు పుట్టాడు, నాకు ఇలాంటి గుడ్డివాడు పుట్టాడు అని ఏడుస్తుంటే అంబికను ఓదార్చి అంబిక కడుపులో మరో పుత్రుని ప్రసాదించాల్సిందిగా కోరింది వ్యాసుని సత్యవతి. యోగ విధానానికి విరుద్ధమే అయిన ఆ మహానుభావుడు అంబికకు మరో పుత్రుని ప్రసాదించడానికి ఎలా ఒప్పుకున్నాడో అర్థం కాలేదు. అదే కదా విధి అంటే. అంబికను మరో పుత్రుని కనాల్సిందిగా ఒప్పించి ఈరోజు అర్ధరాత్రి జరగబోయే నియోగ విధాన వ్రతస్థలంకి వెళ్ళమని చెప్పేసి ఆదేశించింది. అయితే జరిగిన ఆ భయాన్ని మనసులో ఉంచుకొని భయభ్రాంతులకు గురై, నేను ఇంకొకసారి వెళ్ళను, నాకు పుత్రులు అవసరం లేదు అని చెప్పేసి ఆ విషయాన్ని సత్యవతి చెప్పడానికి భయమేసి తన దాసిలలో అందమైన దాసికి తన రూపమొచ్చేలాగా వేషధారణ చేసి ఆ వ్రతస్థలికి పంపించింది అంబిక. ఆ దాసి వ్యాసుని చూడగానే ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించింది. ఆ భక్తికి వ్యాసుడు మెచ్చి, నీకు ఈ రోజు నుంచి దాస్య విముక్తి కలుగుతుంది, నీ కడుపులో ఎంతో అందగాడు, న్యాయకోవిదుడు, ధర్మాత్మను పుడతాడు, పుట్టిన బిడ్డకి విదురుడు అని పేరు పెట్టి సత్యవతితో చెప్పి అంతర్ధనమైపోయాడు. ఇలా భయంతో వ్యాసుని చూడగానే కళ్ళు మూసుకున్న అంబిక కడుపులో ధృతరాష్ట్రుడు, అంబాలిక కడుపులో పాండురాజు, ఎంతో భక్తి శ్రద్ధలతో నియోగ విధాన వ్రతం చేసిన దాసి కడుపులో అందగాడు, ధర్మాత్ముడు, న్యాయకోవిదుడైన విదురుడు పుట్టాడు. ప్రెగ్నెన్సీ టైంలో ప్రశాంతంగా ఉండాలని, వీరుల కథలతో పుట్టబోయే సంతానం ఎంత వృద్ధి చెందాలో మనస్ఫూర్తిగా ఆహ్వానించాలని ఎందుకంటారో పెద్దలు అర్థమైందా? ద్వాపరయుగంలో భర్తతో కాకుండా పరపురుషులతో పిల్లలు కనాలి అని అంటే నియోగ విధానం ద్వారా ఎన్నో కఠినమైన నియమాలు పాటించాల్సి వచ్చేది. సరిగ్గా అదే విధానాన్ని పాటించి ఈ రోజులలో కూడా మనం పిల్లలకి అంటున్నాం. కాకపోతే ఆ విధానాన్ని నియోగ విధానం అని పిలవట్లేదు, దాన్ని సరోగసీ అని పిలుస్తున్నాం. ఈ కాలంలో పురుషునికి కానీ స్త్రీకి కానీ ఏదైనా కారణం చేత పిల్లలు కలిగే అవకాశం లేకపోతే పురుషుని యొక్క వీర్య కణాలను సేకరించి పరస్త్రీ గర్భంలో ప్రవేశపెట్టి ఎలాంటి సంభోగం లేకుండా పిల్లల్ని కంటున్నాం. ఆ విధానాన్ని ఆ రోజులలో నియోగ విధానం అని పిలిచేవారు, మరి ఈ రోజులలో సరోగసీ అంటున్నాం. అంటే 5000 సంవత్సరాల క్రితం నా భారత జాతి ఎన్నో పరిశోధనలు చేసింది సైన్స్లో అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదనుకుంటాను కదా. ఆ రోజులలోనే వ్యాస భగవానుడు ఇలాంటి పరిశోధన వాడి పిల్లల్ని కనే విధానాన్ని కనిపెట్టారని మనకు అర్థమవుతుంది కదా. ధృతరాష్ట్రుడు గుడ్డివాడుగా, పాండురాజు పాండువర్ణంలో, విదురుడు దాసు కడుపులో ఎదుగుబుట్టారో అర్థమైందా? వచ్చే శుక్రవారం సాయంత్రం మహాభారతం ఎపిసోడ్ 7లో గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు కురు సామ్రాజ్యానికి రాజేలా అయ్యాడు, అదే రాజ్యానికి దాసు కడుపులో పుట్టిన విదురుడు మంత్రి ఎలా అయ్యాడు, ఎందుకు పాండురాజు తన భార్యలను ఇతర పురుషులతో సంగమించి పిల్లలు కనాలి అని ఆదేశించాడో మరో ఎపిసోడ్లో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ మహాభారత కథ ఎంతోమంది వినాల్సిన కథ కాబట్టి ఖచ్చితంగా మీ మిత్రులకి షేర్ చేస్తారని ఆశిస్తూ మరో ఎపిసోడ్లో కలుస్తాను. అంతవరకు సెలవు. మీ తిరుపతి తాండ్ర సైనింగ్ ఆఫ్. బాయ్. మా ఛానల్ చూస్తున్న మీ అందరికీ నమస్కారం. మహాభారతంపై ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో తెలియని విషయాలు మేము మీకు అందిస్తున్నాం. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ మిత్రులతో పంచుకోవడం మాత్రమే. ఆగండి ఆగండి, సబ్స్క్రైబ్ మాత్రమే చేస్తే సరిపోదండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.